తదుపరి వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉన్నా అవసరాలకు మాత్రం డబ్బు అందుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఏ పని చేపట్టినా జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. నిత్యం అష్టముఖాధారంతో దీపారాధన చేయటం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి. వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు పొందుతారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాస్త నిదానంగా వ్యవహరించడం మంచిది. విద్యా వైద్య రంగాల్లోని వారికి ప్రోత్సాహకరంగా ఉండగలదు. శ్రమం ఇది ఫలితం వేరొకరిది అవుతుంది. జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. ఈ వృశ్చిక రాశి వారికి కూడాను ఏలినాడు నడుస్తుంది కనుక ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమాన్ని శ్రీశైలంలో చేయాలి. దీనికి సంబంధించి ములుగు .com ని సంప్రదించండి. దక్షిణ ఆఫ్రికా టీం కి మధ్య క్రికెట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ టీం ఘోరంగా ఓడిపోతుంది. ఈ విషయాన్ని ఈ టోర్నమెంట్ స్టార్ట్ కావడానికి రెండు నెలలు ముందుగానే చెప్పడం అనేది జరిగింది.